వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి అరిష్టం పట్టిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వెంకట్రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అధమస్థితిని దిగజారిందని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదని, ప్రత్యేకంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని అన్నారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల తీరు సిగ్గుచేటు అని అన్నారు. అసెంబ్లీలో కానీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు అనేటటువంటిది పక్క రాష్ట్రంలో ఉండే రాష్ట్రం గత 3 సంవత్సరాల నుంచి చాలా అదమ స్థితికి దిగజారిపోయింది. అప్పులు ఇక్కడికి అప్పులు వసూలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎంత అదమ స్థితికి జగన్మోహన్ రెడ్డి ఆయంలో ఈ రాష్ట్రం అభివృద్ధి గాని ప్రజా సమస్యల పరిష్కారంలో బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అప్పులు వసూలు చేసుకోవడానికి ప్రైవేట్ వాళ్ళు వస్తారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కూడా వచ్చే దగ్గర అప్పులు వసూలు చేసుకోవడానికి రాష్ట్రానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎంత అదమ స్థితిలోకి వెళ్ళాం అనేది ఆలోచించుకోవాలా. రూల్స్ లేవు, ఓ రాజ్యాంగం లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయరు, దాన్ని పట్టించుకోరు. రాజారెడ్డి గారు రాజ్యాంగం ఒకటి ఇలా ప్రత్యేకంగా ఉంది. నేను మొదట చెప్పాను, పక్క రాష్ట్రాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి ఈ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు. ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా మాట్లాడారా? వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఒక్కరోజు ఏంటండి? ఒక్కరోజు అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ రాజ్యాంగంలో ఉన్నారు మీరు? రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారు. మొన్న నవంబర్ 19వ తేదీ జరిగినటువంటి సంఘటన చూస్తే అసెంబ్లీలో మొత్తం 29 రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. మరి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన తర్వాత ఎక్కువ చేసినటువంటి రికార్డు ఉండేటటువంటి ఎన్టీ రామారావు